हाय गाइस वेलकम टू मूवी राजा संक्रांति कानुग जनवरी 13वा तेदीन प्रेक्षकुल मुंदुकोच्चिन यंग टैगर एंटीआर 20वा चित्रम नान्नकु प्रेमतो रिलीज अय्यि वारं रोजुलु पूर्ति चेसुकुंदि। ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రీతిలో వసూళ్లు రాబట్టింది। ఈ సంక్రాంతి పోరులో మరో 3 సినిమాలు ఉన్నప్పటికీ వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రం మంచి కలెక్షన్లను వసూలు చేసింది। ఈ సినిమా అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది బుధవారమే రిలీజ్ కావడంతో ఈ లాంగ్ వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టడానికి సులభమైందని చెబుతున్నారు। ఏదేమైనా ఈ సినిమాతో ఎన్టీఆర్ తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్నాడు। ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా 6 రోజుల్లో 39 కోట్లకు పైగా షేర్లు రాబట్టుకోగా 7వ రోజైన మంగళవారం కూడా మంచి వసూళ్లే రాబట్టిందని తెలుస్తుంది। దీంతో ఈ చిత్రం తొలి 7 రోజుల్లో 42 కోట్లు వసూలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి। అయితే ఇంకా పూర్తి ఫిగర్స్ రావాల్సి ఉంది। ఈ కలెక్షన్లతో ఈ సినిమా మొదటి వారం వసూల్లో టాప్ ఫేమ్ లోకి ఎంటర్ అయ్యింది। ఈ టాప్ ఫేమ్ లో నాన్నకు ప్రేమతో చిత్రానికి 4వ స్థానం దక్కిందని సినీ పండితులు చెప్తున్నారు। ఈ జాబితాలో 151 కోట్లతో బాహుబలి తొలి స్థానంలో ఉంది। ఇది అన్ని భాషల వర్షన్లకు కలిపి కాగా కేవలం తెలుగు వర్షన్ కి 107 కోట్ల మొత్తం వచ్చింది। ఇక మై శ్రీమంతుడు తొలి 7 రోజుల్లో 51.23 కోట్లు రాబట్టి రెండో ప్లేస్ లో ఉండగా 47.27 కోట్లతో పవన్ అత్తరెడ్డికి దారేది మూడో స్థానంలో నిలిచింది। ఆ తర్వాత 4వ స్థానంలో 42 కోట్లతో ఎన్టీఆర్ నానక ప్రేమతో నిల్వగా బన్నీ సన్ ఆఫ్ సత్యమూర్తి 36.9 కోట్లతో 5వ స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి। తొలి 7 రోజుల కలెక్షన్లతో టాప్ 5 జాబితాలో 4వ స్థానంలో నిలిచిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో తొలి 50 కోట్ల చిత్రం కాబోతుందని చెబుతున్నారు। కలెక్షన్లు ఎలా ఉన్నా ఈ సినిమా మాత్రం అందరినీ బాగా ఆకట్టుకుంటుంది। మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। బై బై।